Hi everyone, welcome to Job Updates in Telugu YouTube channel. So, marini job updates kosam tappakunda mana channel ki subscribe cheskondi. Okay friends, Staff Selection Commission nunchi junior engineer post laku notification vachindini already meeku teliyajesanu. So, ipudu ee notification yokka poorthi vivaralu chudam friends. So, date of publication vachi 21/10/2017 kani manamu 20th tedine manaku vachindi ee notification. So, manamu publish chesesamu mana channel lo. Okay, closing date vachi 17/11/2017 idi already cheppanu friends. Okay, ika details like veldamu. సో ఇక్కడ సాలరీ తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సెవెంత్ పే కమిషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ఇది. ఓకే, ఇక ఇండియన్ నేషనల్స్ అనే వాళ్ళు ఎవరైనా అనేది ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యింటే తప్పకుండా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఏజ్ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఎప్పటికంటే 1 జనవరి 2018కి ఏజ్ డీటెయిల్స్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్కి అప్ టు 32 సంవత్సరాలు ఉండాలి. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, అలాగే సిపిడబ్ల్యూడి. సో ఇందులో ఈ పోస్టులకి 32 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో 32 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, అలాగే ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందుకు దానికోసమైతే 27 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉండాలి. సో జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇక్కడ ఉంది కదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్కి 27 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, అలాగే ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ అప్ టు 27 ఇయర్స్ వరకు ఉండేవాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటుంది. మిగిలిన వాళ్ళందరూ 30 సంవత్సరాల లోపు ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ ఉంటే అప్లై చేసుకోవడానికి లేదు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పిహెచ్ఏ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇక ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటాయి. సో తప్పకుండా వినండి ఇవి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందంటే 1/1/2018కి ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో జూనియర్ ఇంజనీర్ సివిల్ సిపిడబ్ల్యూడి దాంట్లో మీకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు. అలాగే సెకండ్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సిపిడబ్ల్యూడి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎంఈఎస్, ఎంఈఎస్ అంటే ఇక్కడ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఇందుకోసం డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సో డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ప్లానింగ్లో. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎంఈఎస్కి అప్లై చేసే వాళ్ళకి డిగ్రీ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఉండినా సరిపోతుంది. సో 3 ఇయర్స్ డిప్లొమా లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంఈఎస్లో అప్లై చేసే వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. లేదా పాస్డ్ ఇంటర్మీడియట్, ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్తో కూడా మీకు అవకాశం అనేది ఉంది. పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్ డివిజనల్ 2 ఓకే అనేది ఇవ్వడం అనేది జరిగింది మీకు ఇక్కడ. సో నాకు తెలిసి ఈ ఒక్క పోస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంది. సో ఇంటర్మీడియట్లో కూడా బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్ డివిజనల్ అనేది చేసి ఉండాలి. ఓకే, సో జూనియర్ ఇంజనీర్ సివిల్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకునే డిగ్రీ అంటే బీటెక్. ఓకే, సో తర్వాత జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఇన్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ డిగ్రీ అంటే మీకు బీఈ బీటెక్ అవి కూడా వస్తాయి. సో ఎలక్ట్రికల్, సో వాళ్ళ లాస్ట్లో కొన్ని మెన్షన్ చేశారు ఏఏ డిగ్రీ కిందకు వస్తాయని కూడా. ఈ నోటిఫికేషన్ మీకు పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని చూసి మీరు అప్లై అనేది చేసుకోండి. సో జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఇన్ వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్కి వచ్చి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఫర్కా బ్యారేజ్ ప్రాజెక్ట్కి అప్లై చేసే వాళ్ళకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఫర్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఫర్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి అప్లై చేయాలి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. డిసైరబుల్ వచ్చి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అనేది ఉండాలి. డిజైరబుల్ వచ్చి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో జూనియర్ ఇంజనీర్ సివిల్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాటర్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అనేది ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఆఫ్ క్వాలిటీ అజ్యూరెన్స్ నేవల్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఇక్కడ అడగడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ క్వాలిటీ అజ్యూరెన్స్ నేవల్కి అప్లై చేసేవాళ్ళకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అనేది ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో జూనియర్ ఇంజనీర్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి అప్లై చేసే వాళ్ళకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. సో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఉండాలి.
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి కూడా మెకానికల్ అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఎలక్ట్రికల్కి మీకు ఏ ఏ ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ఒక్క పోస్ట్కనే కాదు. సో ఇక్కడ మొత్తం చూడండి, సో 19 కేటగిరీస్ వచ్చారు కదా వాళ్ళు, 19 డిపార్ట్మెంట్స్ వచ్చారు. ఈ 19 డిపార్ట్మెంట్స్లో మీకు ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలక్ట్రికల్ అనుకోండి మీరు అప్లై చేసేది. సో ఎలక్ట్రికల్లో ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంటే మీకు అక్కడ అన్ని చోట్ల అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా డీటెయిల్స్కి వెళ్దాం. సో ఫీజు తీసుకుంటే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది, 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్ వెబ్సైట్ లింక్ని కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపై క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామిషన్ అనేది ఉంటుంది. సో హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, పాండిచ్చేరి సౌత్లో ఈవీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకుంటే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అనేది ఇవి. ఇంకోసారి చదువుతాను, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, పాండిచ్చేరి ఇవి సౌత్ రీజియన్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకే, సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చి కంప్యూటర్ మోడ్ ఎగ్జామినేషను, సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇక మూడు పేపర్లు ఉంటాయి, 1, 2, 3 అండ్ 2. సో ఫస్ట్ పేపర్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, సెకండ్ జనరల్ అవేర్నెస్, థర్డ్ పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్. ఇక్కడ తీసుకుంటే మనకి, సో జనరల్ ఇంజనీరింగ్ అంటే మీకు ఏ కాన్సెప్ట్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికలా, సో ఎలక్ట్రికల్లో వస్తుంది, డిప్లొమా ఇన్ మెకానికలా, మెకానికల్లో రాయాల్సి వస్తుంది. సో మీరు ఏ కాన్సెంట్లో ఉంటే అది మీకు రావడం అనేది జరుగుతుంది. అలాగే పేపర్ 2 కన్వెన్షనల్ టైప్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఇందుకు 300 మార్క్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఎగ్జామ్స్ 2 అవర్స్ అనేవి క్యారీ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే సిలబస్ అనేది వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో నేను ఈ ఫైల్ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇక మరిన్ని మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మెరిట్ లిస్ట్ చూసుకొని ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ మొత్తం చూసుకొని వాళ్ళు మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో టై కేసెస్లో ఏం చేశారు అంటే చూడండి, టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 2 అండ్ టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 1, అలాగే సేమ్ ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాటగిరీ, జెండర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టోటల్ మార్క్స్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్, ర్యాంకింగ్, మెరిట్ లిస్ట్ డిసైడెడ్, సో కంప్లీట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ అనేది మీకు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే ఫోటో సిగ్నేచర్ కూడా మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఉండాలి. సో ఇవి ప్రిఫరెన్సెస్ మీకు ఇవ్వచ్చు. ఇక చూడండి కోడ్ ఇచ్చారు మీకు, ఇందులో ఏ ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చో మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఫస్ట్ సి దీనికి జేఈ ఎలక్ట్రికల్ అప్లై చేయాలనుకుంటున్నారా, అప్పుడు మీరు డి అనేది ఫస్ట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏదో జే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారా, సో తర్వాత జే, తర్వాత మీకు ఏది ఇష్టంగా ఉంటే అవి పెట్టచ్చు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్లో. సో ఇది ఫ్రెండ్స్, క్లోజింగ్ డేట్ వచ్చి 17/11/2017 ఆన్లైన్ ఎగ్జామినేషన్, సారీ ఆన్లైన్ అప్లికేషన్ 17/11/2017కి క్లోజ్ అనేది అయిపోతుంది. సో త్వరగా అప్లై చేసుకోండి, చివరిలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఎస్సికి చాలామంది అప్లై చేశారు కదా, సో చివరిలో సర్వర్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఏ విధంగా ఉండాలి అని కూడా వాళ్ళు మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్లో పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా జాబ్ అప్డేట్స్ పొందగలుగుతారు, వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు కూడా జాబ్ అప్డేట్స్ అన్ని పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.